నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా అందరూ బాగుండాలి. ఓకే, సో బాగున్నారు దగ్గరికి వచ్చాం కాబట్టి, ఎవరైనా మనల్ని వచ్చి ఏమండి బాగున్నారు అంటే ఏముందండి లైఫ్ లో, ఎన్ని ఫెయిల్యూర్స్, అండ్ చాలా వర్రీ ఫీల్ అవుతుంటారు. అండ్ ఈరోజు మన టాపిక్ కూడా వర్రీస్ గురించి. సో వర్రీ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకే నేను ఒక బుక్ రాసాను, దాని పేరు హలో బాగున్నారా. హలో బాగున్నారా అన్నప్పుడు నోట్ అంటూ వచ్చే మాట సాధారణంగా ఐఎమ్ ఫైన్ అంటారు. ఆడ ముఖం చూస్తే ఆడి మీద ఏదో పెద్ద ఫైన్ వేసినట్టుగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే పైకి మాత్రం నోటు నోరని చెప్తుందంటే ఏదో అంట, రెండు మనసులో ఎప్పుడు కూడా దిగులు పడటం. దీనికి అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజెంట్ స్టేటస్, డిజైర్డ్ స్టేటస్ అని రెండు ఉంటాయి. ఉన్న స్థితి, ఉన్నత స్థితి అని ఈ రెండింటి మధ్య సంఘర్షణ వస్తుంది. నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండనప్పుడు మనసు అసలు బాగుండదు. సో వర్రీ మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే హర్రి వర్రి కర్రీ మూడింటి వల్ల జబ్బులు వస్తాయి. హర్రి వర్రి కర్రీ, హర్రి హర్రి వర్రి కర్రీ కర్రీ తినే తిండి. ఓకే, ఈ మూడింటిలో ఇంటర్లింక్డ్ అనమాట. యాంగ్జైటీ కొన్నాం అనుకోండి, బాగా హర్రి వర్రి కొన్నాం అనుకోండి, ఏదో నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటిన్యూస్ గా దేని దానికోసం వర్రీ అవుతాం. వర్రింగ్ ఈజ్ ఎ రింగ్, రింగ్ ఆ సుడిగుండంలో చిక్కుకుంటే ఎవ్వరు బయటకు రాలేరు. నన్ను పడేస్తే నేను, ఎవరు పడితే వాళ్ళు తిరుగుతుంటారు. ఎవరైతే వర్రీస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి. ఎవరైతే వర్రీ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ కడుపులో, ఎవరైతే వర్రీగా ఉన్నారో ఎమోషనల్ ఈటింగ్ అంటాం. అంటే మనసు బాగాలేనప్పుడు రసరసగుల్లా తింటాం, మనసు బాగాలేకపోతే చాక్లెట్ బార్ తింటాం, మనసు బాగాలేకపోతే తెలియకుండానే బయట పిజ్జా సెంటర్కి వెళ్ళిపోతాం, తెలియకుండానే కొత్త కొత్త జబ్బులు వచ్చేస్తాయి. సో వర్రీ మేనేజ్మెంట్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, వర్రీ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, అన్నీ చూడండి. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మనకి ప్రధానమైన దేవుళ్ళు ఎంతమంది? ముగ్గురు. గాడ్ అంటాం, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అని ముగ్గురు. జనరేటర్ అంటే హూ క్రియేట్ ద వరల్డ్ ఈజ్ ఏ క్రియేటర్, బ్రహ్మ, రైట్? సో బ్రహ్మ ఏం చేస్తాడంటే పుట్టించేస్తాడు, ఆయన పని అయిపోయింది, క్రియేషన్ అయిపోయింది. భారతదేశం మొత్తం మీద ఒక్కడైనా సరే బ్రహ్మకు పూజించేవాడు ఉన్నాడో తెలియదు, ఒకసారి చెప్పండి. ఎక్కడో ఒక చోట ఉంటుంది, మన ఇంట్లో మాత్రం లేడు కదా. అంటే పని అయిపోతే మనం పట్టించుకోకపోవడం మన నైజం. నెంబర్ టూ, సెకండ్ ఇస్ ఆపరేటర్, ద గాడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎగ్జిస్టెడ్ స్థితి, సృష్టి స్థితి లయ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? సరే ఈయన గురించి పక్కన పెడతా, లాస్ట్ లో ఈయన గురించి చెప్పాలి. విష్ణు, లాస్ట్ ఇట్ ఇస్ శివ, ద గాడ్ ఆఫ్ డెత్, లైకార్డ్. మనకి చావు అంటే భయం, జబ్బులు వస్తాయని భయం, మన పిల్లలు అగేటి రాదని భయం, మనకి ఏదైనా జుట్టు తెల్లగైపోతుందని భయం, 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 భయంతో శివుడు, శివుడు కుటుంబ సభ్యులు లేని గుడి కానీ ఊరు కానీ ఉండదు. చూడండి, కావాల్సి ఉంటుంది. ప్రేమతోటి దండం పెడతానమ్మా, భయంతో దండం పెడతానమ్మా. ఫియర్, ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా ఫియరే. ఎవ్రీథింగ్, మన కొడుకు ఐఐటీ రాదమ్మా, లక్షలు పెట్టి మన కోచింగ్లు పెట్టేస్తున్నాం. ద ఫియర్ ఆఫ్ డెత్ మర్చిపోకండి. ఒక సెల్ ఫోన్ కొన్నారు, ఆపరేటర్ మాన్యువల్. కారు కొన్నాం, ఆపరేటర్ మాన్యువల్. మళ్ళీ అమ్మ నాన్నకి అంది, ఆపరేటర్ మాన్యువల్ ఇచ్చారా? దట్ ఈస్ ఓ ఎగ్జిస్టెడ్. ఆపరేషన్ మీన్స్ ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్, విష్ణు. పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటే కారు పెట్రోల్ది, డీజిల్ వేస్తే ఏమవుతుంది? ప్రేక్షకులు చెప్పండి బాబు, మీరు ఒకసారి డీజిల్ కార్లు ఎలా ఉంటుంది, అది బాగుండదు కదా. ఇది ఏ విధంగా కాన్స్టిట్యూషన్ వస్తుందో అది తినాలి. డీజిల్ కొట్టేస్తే కారు పాడైపోతుంది, ఆపరేటర్ మాన్యువల్ ఎలా చెప్పాడో. నువ్వు తినే తిండి నీ పనికి అనుగుణంగా నువ్వు తినప్పుడు అది లోపల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్తుంది, వెళ్ళి ఏం చేస్తుంది, నిన్ను పని చేస్తుంది. అంటే ఆపరేషన్ అనేది బాడీకి ఆపరేట్ చేస్తే బాడీ బాగుంటుంది, వ్యాపారానికి ఆపరేట్ చేస్తే వ్యాపారానికి బాగుంటుంది, మైండ్కి ఆపరేట్ చేస్తే మైండ్ బాగుంటుంది, ఫ్యామిలీ మేనేజ్మెంట్ అక్కడ బాగుంటుంది. అంటే గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ విష్ణు. విష్ణు అనే వర్డ్లో విష్ణు సహస్రనామం 1000 సార్లు ఇచ్చాలి. ఎవరైనా పిల్లం కూర బాగుంటుందో పొగుడతాడా? కాముగా తినేసి వెళ్ళిపోతాడు. విష్ణు సహస్రనామం 1000 సార్లు విష్ణుని పొగుడు, ఎప్రిషియేషన్, అభినందన, విష్ణు స్తుతి పొగుడు, శివస్తుతి శివుని పొగుడు, హనుమాన్ చాలీస 40 సార్లు పొగుడు. పొగడకంటే దేవుడే పడ్డం లేదంటే పిల్లం ఎంత, పిల్లలంతా, కుటుంబం ఎంత, బాస్ ఎంత, సబార్డినేట్ అంత. వర్రీస్ ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎవరితో సంబంధం లేకుండా నీలో నువ్వు కూర్చున్నావు, నిన్ను నువ్వు మేనేజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి.
మళ్ళీ చూడండి, భగవంతుడు అంటే ఘాట్ అంట, ఘాట్ పర్యాయ పదం భగవంతుడు. భగవంతు అంటే స్త్రీల యోని, వంతుడు అంటే పుట్టినంటి వాడు. స్త్రీల యోని నుంచి ఎవరు పుట్టారు? నువ్వు, నేను. ఎవ్రీబడి ఇస్ ఎ గాడ్. అహం బ్రహ్మస్మి, యూఆర్ ద గాడ్ అంటే నువ్వు గొట్క లోపల ఎత్తనంటే దేవుడు కడుపులో గొట్క వేసినట్ట కాదా? తినే తిండి ఏంటో చూసి తిను, మంచి నీళ్లు మంచివా కాదా చూసి తాగుతున్నావు. గాలి పీల్చేటప్పుడు ఎప్పుడైనా సరే మంచిదా చెడ్డదా చూసి గాలి పీల్చుతున్నావా? అంటే నువ్వు ఆక్సిజన్ సరిగ్గా లేనప్పుడు విశృంఖలమైన ఆలోచన వస్తే లంగ తగులాడుతుంది, హార్ట్ తగులాడుతుంది, అన్నీ తగులాడతాయి. అంటే గాలి పీల్చడం మేనేజ్మెంటే, తినే తిండి మాత్రం కక్క ముక్క లగ్గ పెగ్గు ఎగ్గు చూసుకుని తింటాం. దీన్ని ఏం చేసాం? డస్ట్బిన్ గా మార్చేసాం. అంటే మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ స్థితి ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ ఫిలాసఫీలో ప్రధానమంత్రి అంటే నవ్ అండ్ హియర్. నవ్ అంటే ఇప్పుడు, హియర్ అంటే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడు ఎక్కడ బాగుంటాం. అంటే దీని అర్థం ఏంటి? నవ్వులో బతుకు, నవ్వును లవ్ చే, ద పవర్ ఆఫ్ నవ్. అంటే ఎప్పుడు కూడా పుట్టింది అంటే గతం గురించి. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ అంటాం. ప్రజెంట్కి ఇంకో పర్యాయపదం అంటే గిఫ్ట్ అని అర్థం. బహుమతి ప్రజెంట్ అంటే బౌర్తు, ప్రజెంట్ అంటే ఇప్పుడు, ప్రజెంట్ అంటే గిఫ్ట్. ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ఈ 24 అవర్స్ని ఎలా బంధించాలో 1939-41లో హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లో డేల్ కార్ని చెప్పాడు. డేల్ కార్ని ఏం చెప్తాడంటే వర్రీ అవడం స్టాప్ చేసి జీవించడం ప్రారంభించబడి. మనం రివర్స్ చేయండి, స్టార్ట్ వర్రీయింగ్, స్టాప్ లివింగ్. ఎంతమంది మన ప్రేక్షకుల్లో నిజంగా జీవిస్తున్నాం? ఎప్పుడు డిప్రెషన్ మగాలు, ఎప్పుడు కూడా డెప్పు మగాలే ఉంటాయి. ఏంటి అన్ని కష్టాలు మాకు వచ్చేసినాయి భగవంతుడా, ఏంటి నా కష్టం మీకు వస్తే అలా ఉండరండి. ప్రపంచంలో కష్టాలు దేవుడికి రాని, ఒక్క దేవుడిని చూపించడం చూద్దాం. కష్టపడ్డం అంటే భయపడ్డంలో కింద పడ్డం కాదు, కష్టపడ్డం అంటే పైకి లేవడం కోసమే పడ్డం. వర్రీ మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే ఈ క్షణంలో నువ్వు బతుకు, ప్రజెంట్ని లవ్ చేయి, నవ్వుని లవ్ చేయి. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదిరా? ఉండదు. ఎప్పుడైతే వర్రీ అయిందో జుట్టు ఊడిపోతుంది, ఎప్పుడైతే వర్రీ అయిందో ఎసిడిటీ వస్తుంది, ఎప్పుడైతే వర్రీ అయిందో హార్ట్ అటాక్ రావడానికి ముందేంటి హార్ట్ అటాక్, హర్ట్ అవ్వడం. వర్రీలో ప్రధానమంత్రి హర్ట్ అవ్వడం. హర్ట్ ఎందుకు అవుతున్నావు అని ఎవరిని అడగంది, హార్ట్ ఉంది హర్ట్ అవ్వడం నా జన్మ ఒక్క అంటున్నాడు. వర్రీ అవడం వల్లే జుట్టు ఊడిపోతుంది, వర్రీ అవడం వల్ల బాల్ డాట్ అవుతుంది, వర్రీ అవడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, దానికి కర్రీ తోడవుతుంది. వర్రీస్ ఉన్న వాళ్ళందరూ కర్రీస్ ఎక్కువ తింటారు, కక్క ముక్కలు ఎగ్గు పెగ్గు ఎగ్గు. సో 24 గంటలు బంధించమంటాడు ఎవరు? డేల్ కార్నెజీ. డేల్ కార్నెజీ ఒక కొలరాడో అనే పర్వతం మీద కొలంబస్ ఒక బస్సు వేసి బయలుదేరాడు, షిప్లో అండి. ఎవరు ఇండియా కనుక్కుందామని బయలుదేరాడు, అమెరికా కనుక్కున్నాడు. దానికి ఒక సింబల్గా ఏం చేశాడంటే కొలరాడో అనే పర్వతం మీద ఒక చిన్న మొక్క నాటాడు, అది 400 సంవత్సరాలు బతికింది, తర్వాత చచ్చూరుకుంది. ఎందుకు చచ్చిపోయింది అని చెప్పి సైంటిస్టులు వెళ్ళి రీసెర్చ్ చేస్తే తన కాండానికి ఏం పట్టినాయంటే చెదపురుగులు పట్టినాయట. అంటే 400 సంవత్సరాలు బతికిన మహావృక్షం చెదపురుగుల వల్ల చచ్చిపోయింది. అంటే డేల్ గారిని చెప్తాను కానీ ఈ విషయం మనకు తెలియదు. అప్పుడు ఏమంటాడు డేల్ గారిని, వ్యధలు యధలోని యధ అంటే ఇది, పొరగల మనసన్నా యధన్నా సెల్ఫ్ అన్నా అంతా ఇదే, యధలోని చెదపురుగులు. మనం ఒకసారి వర్రీస్కి డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చికెన్ 65 మనం మటన్ మధ్యలో ఒక్కొక్క దాన్ని అది తినేస్తుంటుంది. అది డేల్ గారిని చెప్పింది 1939-41లో మన సుమతి శతకం తీసుకుని, బలవంతమైన సర్పము చలి చీమల చేత చెక్కి గదరా సమతి పదరా సమతి. ఏంటంటే మనకు తెలియదట్టు లేవండి, ఇంగ్లీష్లో వస్తేనే సైన్సా, మన తెలుగులో లేదండి, సంస్కృతంలో లేదండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒకసారి వరి లోపలికి వెళ్ళిందంటే కింద గోటు దగ్గర నుంచి పై జుట్టు వరకు అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీతో సహా. కాబట్టి ఏం చేయాలి, స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. చేయమని కాళ్ళు వేసి ఇలా చంపేస్తే చచ్చూరుకుంటుంది, చేయమని ఓకే అని అన్నామంటే అది కొండ చెలువను కూడా వచ్చి చంపేస్తుంది. వర్రీస్ ఆఫ్టర్ ఆల్ ఎలా అంటే చచ్చిరుకుంటాయి, బట్ యాక్సెప్ట్ చేస్తే లోపల బ్రెయిన్ దెబ్బతింటుంది, బీపీలు పెరిగితే, షుగర్లు పెరిగితే, కుటుంబాలు దెబ్బలు తింటాయి. వర్రీస్ వల్ల బైకులు కార్లు యాక్సిడెంట్లు అవుతాయి. వర్రీస్ ఎక్కువ వాళ్ళు ఆ రోజు చూడండి డ్రింక్ చేస్తారు. ఏమందంటే మూడ్ బాగాలేదురా పెట్టి బాడీ లాంగ్వేజ్ చూడండి, దరిద్రంగా పెడతారు ఇలాగా.
ఈ బాడీ లాంగ్వేజ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎరా అలా ఉన్నా అంటే ఏంట్రా నా కష్టాలు నీకేం తెలుసురా, నడు పెగ్గు, ఆ పెగ్గ ధర దూరుకుంటారు మళ్ళీ పక్కన లగ్గండి. అంటే ఇప్పుడు వందుంటే మందే వేసేస్తారు, వందే మాత్రం మందే జీవితం. ఇది ఎక్కడ కూడవండి, ఓ పక్కన ఆగస్టు 15 రెండో పక్కన మందు షాపులు కింద నుంచి వెళ్ళిపోతున్నారంటే మనకి స్వతంత్రం మీద గౌరవం లేదు. ఒకరు గబ్బర్ సింగ్ అయిపోతారు కైని జీవితం కూని. మందు ఎక్కువ కొట్టిన వాళ్ళకి ఏమవుతుంది, లివర్ సిరస్, వర్రీస్ ఉన్న వాళ్ళు 90% డ్రింక్ చేస్తారు. వర్రీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు 90% డ్రింక్ చేస్తారు. వర్రీస్ ఎక్కువ సెల్ ఫోన్ లో కూర్చుని బయటకు రారు. వర్రీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబంలో దెబ్బలాట పెట్టుకుంటా. వర్రీ ఎక్కువైపోయింది కదా, పిల్లల్ని తిట్టాలి కాబట్టి తిడతాడు, మొగుడు కొట్టాలి కాబట్టి కొడతది. వాషింగ్ పౌడర్ నిర్మ అంటాడు, రాత్రి మొగుడు కొడతాడు, పిల్ల వాషింగ్ పౌడర్ నిర్మ రివర్స్ కొడుతుంది. ఈ వర్రీస్ వల్ల టెన్షన్స్ వద్ది. కాబట్టి వర్రీ అనేది వాస్తవంలో జీవించాలి, నవ్ అండ్ ఇయర్. శ్రీకృష్ణ ఫిలాసఫీలో ఇప్పుడు ఇక్కడ అంతే రెండే. ఆ రెండింటిని డేల్ కార్ని ఏమంటాడంటే 24 hours ని డే టైట్ ప్యాక్ చేయమంటాడు. అంటే 24 గంటల్ని బంధించు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 24 గంటలు ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండు, 24 గంటలు ఎంత కష్టపడాలో అంత కష్టపడు, 24 గంటలు ఎంత పని చేయాలో అంత చేయి, 24